బాగుందండి, చాలా బాగుంది. జగన్ గారి పరిపాలన చాలా బాగుంది. మా ఆటో వాళ్ళకి 10,000 ఇస్తున్నారు సంవత్సరానికి. మొన్న కరోనా టైంలో కూడా లాస్ట్ టైం 10,000 వేశారు. బాగుంది. లేడీస్ కూడా మా ఇంట్లో మా అత్తగారికి పెన్షన్ కానీ అన్ని టయానికి వాలంటీర్లు కూడా బాగా చేస్తున్నారు. అది నా వాస్తవం అండి. ఉంటారండి 1,000 మందిలో ఒకరు ఎవరో ఒకరు ఉంటారు కదండి. ఇప్పుడు 100 10 మంది ఉంటే 10 మందిలో దొంగ ఒకడు ఉంటాడుగా, ఆ వాళ్ళు దోచుకుంటారు. అదేం లేదండి, ఇంటి దగ్గరికి చక్కగా వస్తున్నారు. జగన్ అధికారంలో ఉన్న పథకాల గురించి కూడా వివరిస్తున్నారు వాలంటీర్లు. మొన్న డీసెంట్గా కూడా ఫోటోలు, బ్లాక్ అండ్ వైట్ ఫోటోలు అవి కావాలంటే వాలంటీర్లు చెప్పారు. బాగుంది, చాలా బాగుంది. లేదు మేడం, ప్రస్తుతానికి అయితే జగన్ పరిపాలన బాగుంది మేడం. ఇంకా వాళ్ళు వీళ్ళు మనకు అంత ఐడియా లేదు, కానీ జగన్ పరిపాలన అయితే బాగుంది. వాలంటీర్ ఇది కానీ మాకు ఆటో వాళ్ళకి కానీ 10,000 ఇచ్చాడు, సంవత్సరానికి 10,000 ఇస్తున్నాడు, అంత బాగుంది. ఇంకా ఈ 10 ఏళ్ళ దాకా వైఎస్ఆర్ పార్టీ గెలిచింది మేడం. ఇంకా ప్రతిపక్షం ఏం లేదు కదా. ఇప్పుడైతే ఇప్పుడు వచ్చే అవకాశాలు లేవు, ఎందుకంటే నెక్స్ట్ 5 ఇయర్స్లో కూడా అవకాశాలు లేవు. ఎందుకంటే జనాలకి పథకాలు అందుతున్నాయి కదా మేడం. ఇప్పుడు అమ్మఒడి పథకం ఉంది. ఇప్పుడు స్కూల్ ఓపెన్ చేస్తే 3 జతల బట్టలు 3 జతలు అన్నీ ఇస్తా అంటున్నారు. అమ్మఒడి పథకం నెలకు 15,000 పడుతున్నాయి. సంవత్సరానికి బడికి పాపను పంపిస్తే 15,000 ఇవ్వడం అనేది మామూలు పథకం కాదు కదండి. ఇప్పుడు 5 ఇయర్స్ ఉంటారు వాళ్ళు అధికారంలో, 5 ఇయర్స్లో 75,000 వస్తుంది. ఒక మనం వేసిన ఒక ఓటు వాల్యూ 75,000 అంటే మాటలు కాదు కదా. మాలాంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి అదేదో ఒక ఏంటంటే అంటారు కదా, ఆనందంగా ఒక ఇది ఉన్నట్టు ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మా బాబు స్కూల్కి పంపిస్తాను, 15,000 ఇస్తున్నారు. ఆ 15,000 నేను దేనికో దానికి ఉపయోగిస్తాను కదా, అది మంచి పథకం కదా. అది పథకం మంచిది, మా బాబు స్కూల్కి వెళ్ళి మంచి చదువులు కూడా బాగుంటాయి కదా. ఏంటి పథకాల వల్లే, పథకాల వల్లే రావాలి ఇక్కడ వస్తే. ఈ మూమెంట్లో అసలు కష్టం. ప్రజెంట్ ఎవరు క్యాండిడేట్స్ ఎవరు లేరుగా, నిలబడే వాళ్ళు ఎవరు లేరుగా మెయిన్. ప్రజెంట్ అయితే కష్టం. ఇదే బీజేపీ వస్తే, బీజేపీ లేదంటే జనసేనది జగన్. టీడీపీ కొంచెం కష్టమే. ఏది ఎక్కడ ఎవరు క్యాండిడేట్స్ ఎవరు కనపడలేదు కదా. ఇల్లు ఇప్పుడు జగన్ వచ్చారు కదా, ఇల్లు ఇస్తాను అన్నారు కదా, ఇల్లు ఇస్తలేదు కదా అని. అదే మరి ఇల్లు లేవు ఉంటారుకి చేసిందంటే ఇంత అద్దెలు గాట్లకి అయిపోతున్నాయి. ఎలక్షన్ ముందు ఇస్తారో మరి, వెనకిస్తారో ముందు ఇస్తారో మరి. ఇస్తారని మా పేర్లు అవి ఉన్నాయి కదా, మరి ఫోటోలు అవి ఇచ్చాము, అన్ని ఇచ్చాము. వచ్చి నెలలు అంటున్నారు మరి. జనాలకు ఎలాగుందో మాకు అలాగే ఉంది. చేసేది ఏముందమ్మా, బాగానే ఉంది ఇప్పుడు. ఇంకా చెప్పలేము దానికి, ఏం చెప్తాము. జగన్ గారి పరిపాలన మండి వైఖరి లాగా ఉందమ్మా. ఎందుకంటే ఏదైనా అమరావతి తీసుకున్నాము, అమరావతి గురించి 300 పైన రోజులు చేస్తున్నారు వాళ్ళు. ఒక్కరోజు కూడా ఆయన సమాధానం ఇచ్చింది లేదు, అపాయింట్మెంట్ ఇచ్చింది లేదు. అది బాగాలేదు. ఆ ఒక్క పద్ధతి మాత్రం బాగాలేదు, మిగిలినన్ని బాగానే ఉన్నాయి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.